Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. హాయ్ పిల్లలు, చూడండి బండిలోకి శివయ్య వచ్చినాడు శివరాత్రి సందర్భంగా. చూడండి బండి, పూల బండిలో శివయ్య వస్తున్నాడు. చూడండి, హాయ్, బాగున్నాయా పిల్లలు? చూడండి, శివునికి మంచిగా దండం పెట్టుకోండి. మంచిగా చదువు రావాలని, మంచి మార్కులు రావాలని, మంచి తెలివితేటలు ఇవ్వమని కోరుకోండి. ఇంకా మంచి బుద్ధిని ఇవ్వమని కోరుకోండి. చూడండి పిల్లలు, నేను నాకు చిన్నప్పటి నుండి పిల్లలు చాలా అటాచ్మెంట్ ఉంది. అయితే మా పిల్లలు, ఇంకా మా ఫ్రెండ్స్, పిల్లలే ఫ్రెండ్స్ నాకు చాలా. అయితే వాళ్ళందరితో నేను ఉన్నప్పుడు నైట్ ఏం జరిగేదంటే కరెంటు ఊకే పోయేది. పోయినప్పుడు నేను ఏం చేస్తుంటే, మా చిన్నపిల్లలకి ఏం మనం చెప్తుంటే, కళ్ళు మూసుకోండి, ఓం నమః శివాయ అనండి, అప్పుడు లైట్ వస్తుందని చెప్పేదాన్ని. అయితే వాళ్ళు నా మీద నమ్మకంతో కళ్ళు మూసుకొని, ఓకే మా పిన్ని చెప్పింది, మేము కళ్ళు మూసుకుంటాం, కంపల్సరీ కరెంట్ వస్తుందని నమ్మకంతో, నాతో నా మీద ఇష్టంతో ప్రేమతో వాళ్ళు కళ్ళు మూసుకొని 5 నిమిషాలు అట్లనే కూర్చొని కళ్ళు మూసుకొని ఇట్లా చేతులు జోడించి దండం పెట్టుకునేవాళ్ళు. అయితే ఎట్లాగో కరెంటు పోయి మళ్ళీ 5 నిమిషాలకే వస్తుంది కాబట్టి 5-10 నిమిషాలకు వస్తే, ఇక మేము నమశివాయ అంటేనే వచ్చింది అని సంబరపడిపోయేవాళ్ళు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే, ఇష్టమున్న వాళ్ళే, నమ్మకం లేని వాళ్ళు కూడా ఉంటారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇష్టమున్న వాళ్ళే, మన నమ్మకమే మనల్ని నిలబెడుతుంది. పిల్లలు చూడండి, ఇది శివరాత్రి కాబట్టి మీరు మంచిగా దండం పెట్టుకోండి, మమ్మీ డాడీకి నమస్కారం పెట్టండి కాళ్ళకు, మమ్మీ డాడీ చెప్పినట్టు వినండి. హాయ్ పిల్లలు, ఇంకా మీకు మంచిగా దేవుణ్ణి కోరుకోండి, మంచి బుద్ధిని ఇవ్వమని. మమ్మీ డాడీ ఎట్లా చెప్తే అట్లా వినాలి. ఇంకా శివుని చూడండి, బండి మీద వెళ్తున్నాడు శివుడు. ఏనుగుల బండి ఏనండి, మొన్ననే తయారు చేసినానని మీకు చూపెట్టాను కదా, ఆ బండి మీదనే శివుణ్ణి కూర్చోబెట్టి నేను శివరాత్రి సందర్భంగా ఇలా తీశాను. నాకైతే ఎంత సంతోషంగా ఉందో ఈ బండి మీద శివుడిని కూర్చుంటబెట్టిన. నందిని కూడా చేసినాను నేను, చూడండి నంది ఎట్లుంది. ఇంకా ఆకారం రావాలి కానీ చేశాను ఏదో ఒకలాగా. చూడండి నంది అనుకోండి మీరు, నేను కూడా నందిలాగానే ఫీల్ అవుతున్నా, మీరు కూడా నందిలాగానే నంది అనుకునే ఫీల్ కండి. చూడండి శివుడైతే లింగం అయితే సూపర్ వచ్చింది, నేనే తయారు చేసినాను. ఇది బొట్టు పువ్వుతో పెట్టానండి కుంకుమ, అది ఉబిరి ధారణ కూడా ఈ బండికి సంబంధించిన లిక్విడ్తోనే పెట్టాను. ఇది చూడండి ఎంత బాగుందో, పూల బండిలో శివుడు ఎంత శుభ్రం అనిపిస్తుందంటే చూడండి పిల్లలు. ఇంకా శివరాత్రి శుభాకాంక్షలు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.